సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్ఎం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వారి సతీమణి శ్రీమతి ఎన్ఎం లక్ష్మీ ప్రసన్న శ్రీనివాసరెడ్డి గారు తమ ఓటు హక్కును ప్రతిభా జూనియర్ కళాశాల పద్మావతి కాలనీలో బూత్ నెంబర్ 103లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమయంలో ఓటింగ్ రోజు అంటే ఒక పండుగ, పండుగ వాతావరణంలో ఓటింగ్ జరగాలి. అంతేగాని బెదిరింపులు భయాందోళనలు దౌర్జన్యాలు చేస్తే అది అప్రజాస్వామికం. మహబూబ్ నగర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు స్వేచ్ఛగా బయటికి వచ్చి మీ మనసులో ఏముందో దాన్ని ఈవీఎం మెషిన్ల మీద గుద్దండి. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చినట్టు వారు ఓటు వేసుకోవచ్చు, ఎవరు నచ్చకుంటే నోటాకి వేయొచ్చు. అంతేగాని బెదిరింపులతోటి దౌర్జన్యాలతోటి ఓటు హక్కును కాలరాసే ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపుగా మీరు అందరూ కూడా స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొని అటువంటి వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటేస్తూ ఉన్నారు. అలాగే నేను అపీల్ చేస్తూ ఉన్నా మహబూబ్ నగర్ ఓటర్ మహాశయులందరికీ కూడా, మీరు అందరూ స్వచ్ఛందంగా తరలిరండి పోలింగ్ బూత్లోకి. 100కి 90% ఓటు మహబూబ్ నగర్ ప్రజలు వినియోగించుకోవాలి, మీ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించుకోవాలి ఈవీఎం మిషన్ ద్వారా అని చెప్పి మీరు స్వేచ్ఛగా ఓటేసుకునే వాతావరణం ఎలక్షన్ కమిషన్ మన పోలీసు యంత్రాంగము రెవెన్యూ యంత్రాంగం కల్పించింది. దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు కూడా చిన్న 18 ఏళ్ళు నిండిన వారి నుంచి 90 ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటు వేయాలి, నిర్భయంగా ఓటేసి మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఓటింగ్ మెషిన్ ద్వారా తెలపాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మన ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ప్రతి పౌరుడు బయటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ వరం 75 సంవత్సరాలుగా భారతదేశ ప్రజలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఆ ఓటు హక్కునే కాలరాసే ప్రయత్నం జరుగుతుంది. బెదిరింపులకు ఒత్తిళ్లకు దౌర్జన్యాలకు గురై ఒక్కోసారి ఆ ఓటు వినియోగించుకోవడానికి ఒక్కోసారి వెనక ముందు ఆడుతూ ఉంటారు. కానీ ఈరోజు తెలంగాణలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో అన్నీ వదిలేసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ హక్కు, ఓటు మీ హక్కు, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వచ్చి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నా. ఓటు వేయకుంటే మనం బ్రతికుండి కూడా సచ్చినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి ఈ మహబూబ్ నగర్ నియోజక ప్రజలు బయటికి వచ్చి ఓటు వేసి మీ మనసులో ఏముందో అది ఓటు ద్వారా ప్రపంచానికి తెలియజెప్పే పని చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.